ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న సమస్యలు అవుతాయి. శక్తికి మించి కష్టపడతారు, సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ నాకు కావలసింది విజయం అనేటువంటి కాన్సెప్ట్ మీదనే మీరు కష్టపడతారు. సమయాన్ని వృధా చేయరు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఇన్ఫెక్షన్స్ వంటి వచ్చే అవకాశం ఉంది. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ్య ఇలాంటివి నెరవేరుతాయి. మాట మీద నిలబడే వ్యక్తిగా మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. మానసికమైన సంతోషాన్ని కలిగొంటారు. మాట తప్పని వ్యక్తిగా మీకు పేరుంటుంది. మాట తప్పే వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడే ఇస్తామని చెప్పని డబ్బులు తీసుకొని శుభకార్యాలకు అందుబాటులో లేకుండా, మనిషి కనపడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవటం వాళ్ళకే చెల్లింది అని మీరు భావిస్తారు. ఏదో విధంగా డబ్బులు తెస్తారు. శుభకార్యాలు మీరు అనుకున్న స్థాయిలో చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విభిన్నమైనటువంటి పథకాలతోటి వ్యాపారంలో ముందుకొస్తారు. ప్రజాకర్షణ కలుగుతుంది. మీ ప్రాడక్ట్లు ఆదరింపబడతాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరే ఒక స్టార్ మోడల్గా ఉంటారు. మిమ్మల్ని చూసే మిగతా వాళ్ళు విషయాలు తెలుసుకోవాలని చెప్పని భావిస్తారు. అందంగా ఉండేటువంటి మీ ముఖ వర్చస్సుని మరింత ఆకర్షణీయంగా ఉండే విధంగా తలపోస్తారు. ఆ మేరకు కృషి చేస్తారు. యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇతరత్ర విధానాలు కానివ్వండి, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఉన్నటువంటి వర్చస్సును కాపాడుకోవటం ఇలాంటివి చేస్తారు. హోమియోపతి మెడిసిన్ మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటారు. అదే కోణంలో మీకు తెలిసినటువంటి ఆరోగ్య చిట్కాలని, సౌందర్య చిట్కాలని మీ సన్నిహితులకి, అడిగిన వాళ్ళకి తెలియజేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మనకు మనమే సాటి. మనం ఇంకోటితో పోటీ పెట్టుకోవాలి అక్కర్లేదు. మనల్ని చూసి, నన్ను చూసి మిగిలిన వాళ్ళు నా దారిలో నడవాలి, నన్ను అనుసరించాలి, నేనే రోల్ మోడల్గా ఉండాలి అని భావిస్తారు. అదేవిధంగా జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఒక సూచన, మహాశివరాత్రి నాడు అఘోర బాష్పదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.